Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. రాననుకున్నారా రాలేననుకున్నారా వచ్చేసా? మళ్ళీ చాలా డేస్ నుంచి వ్లాగ్స్ అవుతున్నాయి, కుకింగ్ వీడియోస్ ఏం లేదు. సో ఈరోజు మనం కుకింగ్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ పప్పు పేరేంటో నాకు కరెక్ట్గా తెలియదు. గ్రీన్ గ్రామ్ అనుకుంటా, తెలుగులో ఏమంటారు అంటే అది రామ్ కనిపెట్టేసా మినప్పప్పు అంట ఫ్రెండ్స్. మినప్పప్పు నానబెట్టి మనం చక్కగా ఎలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొబ్బరిని కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీనికంటే మనం కోకోనట్ మిల్క్ తయారు చేయడానికి, కోకోనట్ మిల్క్ కావాలంటే ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసి చక్కగా అట్లా జల్లడలో వేసుకొని అందులో ఉన్న వాటర్ని అంతా తీస్తే అదే కోకోనట్ మిల్క్. దాన్నే కోకోనట్ మిల్క్ అంటారా బాబు? మనం ఆ జల్లడ బదులు క్లాత్ కూడా యూజ్ చేసుకొని వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఇంకా మనం ఇంకా వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసి ఇంకా అందులో నుంచి కోకోనట్ మిల్క్ అనేది తీయచ్చు అన్నమాట. ఒక 2-3 times చేస్తూ క్వాంటిటీ కోసం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్, సో ప్లీజ్ నాలకలేదు. స్మెల్ దా ఇంపార్టెంట్ బోడీ, అంత స్మెల్ అత్త. కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అందులో 3 teaspoons ఆఫ్ షుగర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక యాలక్క వేసుకోవాలన్నమాట. దాన్ని మంచి నల్లకొట్టి వేసుకొని, లేకపోతే నల్లని మమ్మీ దగ్గర తిట్లు తింటారు అన్నమాట. అందుకే చెప్పిన పని గట్టిగా చేయాలి, సగం సగం చేయాలి. పాలు పనియారం అప్పుడు పాలు దానే అవుతున్నాం. பாத்து கைய அதுல முக்கிற பாரு, நீயே தன்னோட தாட்டு காட்டு போல இயலண்டா படத்துல மாதிரி. அண்ணன் பிரவுன் ஆகட்டும், பிரவுன் ஆகட்டும். தீனுக்கு ஏதோ தேடகம் உண்டு. ஓ డిష్ పేరే వెతకమైనా. తమిళ్లో అయితే ఈ డిష్ని పాల్ పనియారం అంటారు. ఇది ఒక మూవీలో కూడా చెప్తారు అనమాట. అదే మూవీ నేను తెలుగులో సెర్చ్ చేశాక కానీ అది వేరే డిష్ నేమ్ ఉండే. సో ఈ డిష్ పేరు తెలుగులో తెలిస్తే కామెంట్ చేయండి. ఏదో ఒకట్లే తిందం ఇంపార్టెంట్, మనం పేరుతో సంబంధం. వాడి విశ్వాసంలో అద్దుతాం. ఇదా అజిత్ ఫేవరెట్ పాల్ పనియారం. ఇది ఇంజారా ఇంద పాల్ పనియారం ఇంకా పేచేమోడ పెసలు. డాక్టర్ పాల్ పనియారత నేర ఎడుకుడాదు, జీరాడ కింది ఎడుకు. మాప్ల కిలంబి వేళ్ళ అందు వందిరికాంగ. నామదాన సాప్పుడు సొల్తున్నా, எங்க தூக்கு தரைக்கு பால் பணியாரனா ரொம்ப பிடிக்கும். அதுவும் தெரியுமே, இது அப்படி தெரியும் கேள்விப்பட்டேன். பிஞ்சார் அஜித் ஃபேன் தான் பண்றோம். நீங்க நூனை அயிப்பேன். காரம் காரம் ஜெயமாட்டே மனுஷன் பொது நொஞ்சே ஸ்வீட்டா பண்ணிட்டு இருக்காங்க. காரம் மூர்த்திகாரு ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మొత్తానికైతే మన డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా టేస్ట్ చేసినాం, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.